ప్రచారంలోకి సీఎం జగన్ ఇవాళ 15వ రోజు బస్ యాత్ర ప్రారంభం సాయంత్రం గుడివాడలో బహిరంగ సభ సీఎం జగన్ సెక్యూరిటీలో మార్పులు బస్ యాత్ర రూట్ మ్యాప్ లోను చేంజెస్ నేడు పశ్చిమ గోదావరిలోకి బస్ యాత్ర జగన్ పై దాడి కేసులో కీలక ఆధారాలు ఇప్పటివరకు 30 మందిని ప్రశ్నించిన పోలీసులు రంగంలోకి దిగిన 6 ప్రత్యేక బృందాలు ఓటమి భయంతో జగన్ కొత్త డ్రామాలు సీఎం పై రాయబడితే ప్రభుత్వానిదే బాధ్యత తనపైన పవన్ పైన రాళ్లేశారన్న చంద్రబాబు ఎన్నికలప్పుడే అటాక్ జరగడమేంటి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తోంది జగన్ గాయంపై పవన్ సెటైర్లు రైతుల కోసం ఇవాళ కిషన్ రెడ్డి దీక్ష రుణమాఫీ ఎప్పుడో చెప్పాలని డిమాండ్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవటమే లక్ష్యంగా ఆందోళన ఇవాల్టితో ముగియనున్న కవిత కస్టడీ ఈ రోజు ఢిల్లీ కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం 15 ఎంపీ సీట్లపై కన్నేసిన టీ కాంగ్రెస్ మిషన్ 15 పేరుతో వ్యూహాలు పార్టీలోకి ఎవరొచ్చినా చేర్చుకుంటామన్న సురేఖ నేటి నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఇవాళ నారాయణపేటలో రేవంత్ క్యాంపెయిన్ త్వరలో రాహుల్ ప్రియాంక సభలు పోలవరం కూటమిలో విభేదాలు జనసేన అభ్యర్థి బాలరాజుకు దూరంగా నేతలు అభ్యర్థిని మార్చి టీడీపీకి టికెట్ ఇవ్వాలని పట్టు టీడీపీ టికెట్ దక్కలేదని పెడన మాజీ ఎమ్మెల్యే అసంతృప్తి నేడు అనుచరులతో వేదవ్యాస్ ఆత్మీయ సమావేశం వైసీపీలో చేరేందుకు సన్నాహాలు బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్ విమర్శలు కాలం చెల్లిన చెక్కుతో పోల్చిన రేవంత్ రెడ్డి ఈసారి మోదీకి నిరాశ తప్పదంటూ కామెంట్ కొవ్వూరు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు పరస్పరం కొట్టుకున్న కమ్మ కాపు నేతలు పరిశీలకుల సమక్షంలోనే తన్నులాట కేసీఆర్ ను కలిసిన రాజయ్య స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలన్న కేసీఆర్ సంగారెడ్డిలో రేపు బీఆర్ఎస్ బహిరంగ సభ హాజరవుతున్న మాజీ సీఎం కేసీఆర్ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారన్న హరీష్ రావు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో టెన్షన్ నేడు 5 రాష్ట్రాల బంద్ కు మావోయిస్టుల పిలుపు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ కు నిరసనగా బంద్ హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల కలకలం భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం ముగ్గురు నిందితుల అరెస్ట్ కేజ్రీవాల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ కేజ్రీవాల్ అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు రేపు తమిళనాడులో పవన్ ప్రచారం తమిళిసైకి మద్దతుగా రోడ్ షో రెండు రోడ్ షోలతో పాటు ఒక సభకి హాజరు నేటి నుండి అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు జూన్ 29 నుండి యాత్ర ప్రారంభం భారీ భద్రత ఏర్పాటు చేసే అవకాశం లక్నోపై కోల్కతా విజయం 8 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ ముంబైపై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు